ఓ బలవంతుణ్ణి భయపెట్టాలన్నా దారిలోకి తెచ్చుకోవాలన్నా కొన్ని పద్ధతులుంటాయి. అందులో కోటమరెడ్డి శ్రీధరెడ్డి లాంటి వ్యక్తిని సైలెంట్ గా చెయ్యాలంటే ఆయన బలం బలహీనతైన క్యాడర్ను విచ్ఛిన్నం చేయడంతో పాటు ఆర్థిక మూలాలపై దెబ్బతీయడమే. ఇదే పద్ధతికి శ్రీకారం చుట్టినట్లుంది ఆదాల శిబిరం. ఆదాలకు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు, శ్రీధరెడ్డి అంటే గిట్టని నేతలకి కొండంత బలం. ఆ బలంతోనే తన బలగాన్ని కూడా పెంచుకునేందుకు శిబిర రాజకీయాలు చేయడంతో పాటు శ్రీధరెడ్డిని ఇరుకున పెట్టేందుకు ఆపరేషన్ శ్రీధరెడ్డి పేరుతో వ్యూహాలు కూడా మొదలెట్టేసినట్లు కనిపిస్తోంది. అందుకు కార్పొరేషన్లో అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపేలా ఆదాల నేటి సమావేశం అర్థం పడుతోంది. ఇక శ్రీధరెడ్డిని అన్ని వైపుల నుంచి ఇరుకున పెట్టే యత్నాలు మొదలైపోయాయని నెల్లూరులో జరిగే చర్చ ఇది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంటేనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్. వైసీపీని విభేదించిన ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరెడ్డి ఒకవైపు, అధినేత జగన్మోహన్ రెడ్డి మెచ్చిన ఎంపీ, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు. ఈ ఇద్దరి మధ్య గత 4-5 రోజులుగా ఆధిపత్యం పోరు సాగుతోంది. శిబిర రాజకీయాలకు శ్రీకారం చుట్టిన ఆ ఇద్దరు హేమా హేమీలు ఇప్పుడు నువ్వా నేనా అనేలా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఒకరికొకరు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ వదిలి వైసీపీలో ఎలా చేరారో, ఆదాల గురించి కోటమరెడ్డి విమర్శలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నేనే అని ఆదాల చెప్పాలని డిమాండ్ చేయడం వంటి ప్రకటనలకు ఆదాల సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. నెల్లూరు రూరల్లో కోటమరెడ్డి ఆయన సోదరుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, ఎంతో మంది మోసపోయారని, వారందరికీ తాము అండగా ఉంటామని చెప్తూనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున తానే పోటీ చేస్తానని, మీకు దమ్ ఉంటే నా మీద పోటీ చేయి అంటూ కోటమరెడ్డికి ప్రతి సవాల్ చేశారు. అంతేకాకుండా కోటమరెడ్డికి డబ్బు పిచ్చి అని, త్వరలోనే ఆయన బండారం అంతా బయట పెడతానంటూ మీడియా ముఖంగా చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. కోటమరెడ్డి పార్టీ మారడంతోనే ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడంతో పాటు రూరల్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాత మోపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం కూడా కోటమరెడ్డిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వ్యవహారమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శ్రీధరెడ్డిని అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు ఆయన వెంట ఉన్న క్యాడర్ను విచ్ఛిన్నం చేసి ఆదాల వైపు లాక్కునేందుకు ఆపరేషన్ శ్రీధరెడ్డి పేరుతో ఆదాల వర్గం ఎత్తులపై ఎత్తులు వేయడంలో విజయం సాధించారనే చెప్పాలి. ఇప్పటికే కోటమరెడ్డి వైపు ఉన్న కీలక నేతలు, పదవులు అనుభవించిన నాయకులు ఆదాల శిబిరంలో చేరిపోయిన విషయం తెలిసింది. మరి వేచి చూద్దాం, మునుముందు ఇంకెన్ని రాజకీయ విచిత్రాలు చూడాల్సి వస్తుందో. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.